వనపర్తి జిల్లా గోపాల్పేట మండలానికి చెందిన చెన్నమ్మ అనే మహిళ జిల్లా కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై చెన్నమ్మను అడ్డుకోవటం జరిగింది. గోపాల్పేట మండలానికి చెందిన చెన్నమ్మ 1 ఎకరా 32 గుంటల భూమిని తమ గ్రామస్తులైన యాదగిరి మరియు శశిధర్ అనే వ్యక్తులు ఆక్రమించారని, దాదాపుగా గత 3 సంవత్సరాలుగా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదని, తమ గ్రామంలోని ఎంఆర్ఓకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అందుకే మనస్తాపానికి గురై ఇలా కిరోసిన్ పోసుకున్నానని చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమపై దయ ఉంచి తమ భూమి తమకు ఇప్పించాలని కోరారు. శశిధర్ అని పల్జోడు ఓ షాపులోడు సార్, యాదగిరి. ఎవరు? గోపాల్పేటనే. ఎన్ని ఎకరాలు? ఎకరం 30 గుంటలు. ఆక్రమించిందా? నాది అని వాడు చేసుకొని ఎంఆర్ఓ పైసలు ఇస్తే తీసుకొని వాడు ఏమంటారు, నీది లేదా లేదు, నీ పేరు ఆడం చూపెట్టా అంటారు. అన్ని ఇచ్చాచు కాగితాలు నా పేరున్న తోనల్లా. నీ పేరేం పేరమ్మా? చెన్నమ్మ సార్, కే చెన్నమ్మ. మీ భర్త పేరు? రాములు. భర్తది కాదు, ఇష్టం వచ్చిన వాళ్ళ కల్లా ఇస్తున్నారు. ఎన్ని రోజులు అయిందమ్మా తీసుకొని? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చేయలేదు సారు. ఇన్నేళ్ళ సందే ఓడి వాళ్ళకర్యాలే. ఇప్పుడు ఈ ఎంఆర్ఓ గారు వచ్చిన కాడ నుంచి ఇది అయింది. ఎంఆర్ఓ గారు లక్ష్మయ్య సార్ వచ్చిన కానుంటాయి. ఎంఆర్ఓ పేరు? ఎంఆర్ఓ పేరు యేసు. నువ్వు ప్రజావాణికి రావాటి ఎప్పుడు చేసావు? ప్రజావాణి సమాచారం. ప్రజావాణి తెలంగాణ వచ్చినప్పుడు సంతోషంగా, అప్పటి నుంచి ఇవరకు సమాధానమే లేదు నాకు. నా ఇంట్లో పిల్లలు గంజి పోసలేరు నాకు. నువ్వు ఇవ్వు అని తిరుగుకుంటే అన్ని ఇల్లు అమ్ముకోస్తున్నావు. వెళ్ళిపో అని ఇంట్లోకి వెళ్ళి